ప్రజల సేవ కోసం ప్రజల కోసం ఈ ప్రపంచమంతా పర్యటిస్తున్నాను. అవును అవును ప్రపంచం తిరుగుతున్నారా? అవును. ప్రపంచానికే తిరిగిన వాడిని నన్ను అవమానం మాట్లాడుతున్నావి. చాలా గొప్ప వాళ్ళు. అవును. సరే నాకు రాముడు నేను బాగా ఎరుగును. నీవు సంతానహీనుడు. అవును. ఏమంటవి? నా పిల్లలు లేరు అనే సంగతి కూడా మీకు తెలుసు. నేను ఎవరో తెలియదా? చాలా గొప్ప బొమ్మ శ్రేష్ఠం పరమేశ్వర ప్రసాదమైన ఓరా మీ తాత ఏమిటా? మీ అయ్యా, మీ ముత్తాత, మీ తాత అందరూ తెలియవారే ఉండరు. అవును, అందరూ తెలియదు. నా దగ్గర ఆంతరాంగిక సైనికుని దగ్గర సేవకుని దగ్గర ఎవడు అంటావు? పెద్దతాతలు చిన్నతాతలు గురువునే గురువుని నన్నే అవమాన మాట్లాడుతున్నావి. నీకిద్దరు భార్యలు కాదు? అవును. మూడో దాన్ని ప్రయత్నిస్తారు కాదు? సస్తావ రప్పించుకున్నా కూడా ఏమంటు బిరా? అంతేనా? సరే, మా తాతలు మీ తాతలు చేశారు సేవ. ఏమిటి? మా అయ్యలు మీ అయ్యలు చేశారు. ఏమిటి? మా ముత్తాతలు మీ ముత్తాతలు చేశారు. ఏంటది? నన్ను చేయమంటే మీ జనగణి చేస్తాపట్ల సేవలు సేవలు. ఏమిటి సేవ? అంతేగాని లోని పోటానికి నీ లోని పోటానికి వీల్లేదా? నా మహిమ చరికి మాట్లాడుతూ చూడు. ఓ రాముడు, నా మహిమ ఏదో అర్థమైనదా? అర్థమైంది స్వామి, కానీ మరి నా ఉద్యోగం నేను చేసుకోవాలి స్వామి. ఉద్యోగం చేసుకోవాలండి? అంటే పరమేశ్వర ప్రసాదులనే మమ్మల్ని చూపిస్తాం అనమాట. నీవు సంతానుడు కదా, నీకు సంతానం కలిగేస్తాను. అవును. నీవేమంటు నాకు అర్థం కాదు అనుకుంటున్నా? నీ మనసు ఎక్కడ ఎరగిన వాడినా నీ మనసును కూడా తెలిసిన వాడిని నువ్వు ఈ భూతి తీసుకెళ్లి భార్యకి ఎంత సంతానం కావాలా అంత సంతానం కలుగుతుంది. నన్ను మోసం చేసి లోనికోవాలని మూడు చేతులు పెట్టాడు. బొంబొంబేశ్వరుడిచ్చినది ఆ విభూతి తిరస్కరిస్తున్నావి, దాన్ని అపహరిస్తున్నావి. పెద్దదాన్ని తీసుకుని వెళ్తే కింద తీసుకుని కింద వెళ్ళావు. ఇద్దరు తీసుకుని ఈ మధ్యనే కైలాసం వెళ్ళా. అక్కడికి వెళ్ళిన పుస్తకాలు వచ్చినాయి కానీ
నీకు ఎలా పుడతారు పిల్లలు అందుకే నీకు బిడ్డ పుట్టలేదురా ఏదైనా నమ్మకం చేస్తే నమ్మకంగా పూజిస్తే నీకు బిడ్డ కలుగుతారు అంతేగాని నీ అనుమానం తిరిగి అనుమాన పక్షి బిడ్డలా కలుగుతున్నారా మూర్ఖుడ నీ భార్యలకు ఆ ఇంటి నీటిలో కలిపి నోట్లో ఎలా నా మహ్య తెలిసే మాట్లాడుతున్నావా మరి మీ తెలిసి మాట్లాడుతున్నావా పుట్టిన బిడ్డలందరికీ ఈ బస్ స్టేషన్ పేరు పెట్టు ఏమిటది పుట్టే పిల్లలందరికీ లింగాన్ని తగిలించాను అనుకోండి శంభులింగం ఆంబలింగం శోధలింగం బొగ్గులింగం అన్నవలింగం కోరలింగం అని పెట్టాను అనుకో లింగమైనందుకు అందరూ చుట్టేదాన్ని నేను అందుకని అందుకని మొదటిపటి సంతానాన్ని బశ్వేశ్వరుని పేరు పెట్టు అంతేనా మొదటి పుట్టిన సంతానాన్ని మాత్రం బశ్వేశ్వరుని మంచి సమయానికి వచ్చారు స్వామి ఈ సమయమున మీరే గనక లోనికి పోయిన సో అమ్మ బాలనాగం కాదు బాలమర్తి రాకడం కానీ తల్వారా స్నానం చేయించి వచ్చు రెండు పెట్టి జవర పాడుతున్నారు మంచి మంచి బహుమతులు కలిపి ఇవేం బట్టలు మంచి మంచి బట్టలు